తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకుడు ఒకవైపు తమదైన శైలి నటనతో కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోలు మరోవైపు సినిమానే గా చేసుకుని దానికోసం కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్న నిర్మాత ఇంకోవైపు వీళ్లతో పాటు ఎందరో మరెందరో సినీ ప్రముఖులు వీళ్లంతా కలిసి చేస్తున్న చిత్రమే ట్రిపుల్ ఆర్ బాహుబలితో సినిమాను అందనంత దూరానికి తీసుకెళ్లిన రాజమౌళి దాని తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్తో కలిసి తీస్తున్న చిత్రం అందుకే ఈ మూవీపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి అలాంటి ఈ ఫిల్ం నుంచి సరికొత్త పద్ధతిలో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో తాజాగా తారక్ ఒక సీక్రెట్ వీడియోను రిలీజ్ చేశారు తెలుగు రాష్ట్రాల నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి వీరమరణం పొందిన తెలుగు వాళ్లు అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ వీరి చరిత్రల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం చిత్రమేది బీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు ఆలియా భట్ ఒలివియా మోరస్ ఇందులో హీరోయిన్లు ఈ చిత్రంలో తారక్ భీమ్ గా చరణ్ అల్లూరిగా నటిస్తున్న విషయం తెలిసిందే వీళ్లతో పాటు శ్రేయాశరన్ అజయ్ దేవ్గన్ సముద్రకని అలీసన్ డూడీ రే స్టీవెన్సన్ సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ట్రిపుల్ ఆర్ మూవీ షూటింగ్ ప్రారంభమై దాదాపు మూడేళ్లు కావస్తోంది అయినప్పటికీ ఈ సినిమా చిత్రీకరణ మాత్రం ఇంకా పూర్తి కాలేదు దీనికి కారణం వరుస ఆటంకాలు ఎదురవటమే ఇలాంటి పరిస్థితుల్లో సినిమాని మధ్య చాలా వరకు పూర్తి చేశారు ఇప్పుడు రెండు పాటలు మాత్రమే షూట్ చేయాల్సి ఉంది ఇందులో ఒకదాని కోసం ఇటీవలే చిత్ర యూనిట్ ఉక్రెయిన్ దేశానికి వెళ్ళింది అక్కడ షూట్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మరో దాన్ని హైదరాబాద్లో చిత్రీకరించబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది భారీ బడ్జెట్ హైటెక్నిక్ వాల్యూస్తో రాబోతున్న ట్రిపుల్ ఆర్ మూవీ రెండు వేల ఇరవైలో విడుదల కావాల్సింది కానీ షూట్ పూర్తి కాని కారణంగా సాధ్యపడలేదు ఇప్పుడు అన్ని అయిన కారణంగా భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది పది భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ వీడియోని స్టార్ట్ చేశారు ఎన్టీఆర్ ఇన్స్టా టేక్ ఓవర్ ట్రిపుల్ ఆర్ అనే హ్యాష్ తో నేటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ పోస్టులు పెట్టబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా తాజాగా ఈ స్టార్ హీరో ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియో విడుదల చేశారు ఇందులో రామ్ చరణ్ ఎస్ఎస్ కార్తికేయ అంటే రాజమౌళి కుమారుడు రూమ్లో కూర్చొని మాట్లాడుతుంటారు అప్పుడు కెమెరా ఆన్ చేసుకుని వెళ్ళిన తారక్ రామ్ చరణ్తో ముచ్చటిస్తారు ఇందులో వాళ్ల మధ్య ఆసక్తికరమైనటువంటి సంభాషణ జరిగింది దీనికి సంబంధించి వీడియో వైరల్ అయింది జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ వీడియోలో చరణ్ ఎస్ఎస్ కార్తికేయతో ఫనీగా గొడవపడతారు ముందుగా లోపలికి వెళ్ళిన నందమూరి హీరో చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ చేయడం పూర్తయిందా అని ప్రశ్నిస్తారు దీనికి రామ్ చరణ్ స్పందిస్తూ ముందున్న టేబుల్ వాయించి హా అయిపోయింది అని బదులిస్తారు ఆ తర్వాత క్యాట్ రియల్ డ్రమ్స్ ఎక్కడ కాస్ట్యూమ్స్ ఎక్కడ షూట్ ఉందని పొద్దు పొద్దునే తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఎప్పుడు తెస్తారని ఫైర్ అవుతాడు అప్పుడు కార్తికేయ రెండు నిమిషాలు ఆగమని సర్ది చెప్తారు ఇక ఈ వీడియోలో కార్తికేయను ప్రశ్నించిన రామ్ చరణ్ అసలు సినిమాని దసరాకి రిలీజ్ అని ఏదో అంటుంటాడు సరిగ్గా అప్పుడే దీన్ని ఆపేస్తారు కావాలనే రిలీజ్ డేట్ పై సస్పెన్స్ ఉంచేందుకే ఇలా ప్లాన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది మొత్తానికి ఈ వీడియో రూపంలో ఇందులో నటిస్తున్న ఇరువురు హీరోల ఫ్యాన్స్ కి మంచి మజా వచ్చిందనే చెప్తారు ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం కోయ పూజారి ఎం రాజు వ్యాపారం అభివృద్ధి వివాహం ప్రేమ సమస్యలు సంతానం లేనివారు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు ఆస్తి తగాదాలు కోర్టు సమస్యలు ఆరోగ్య సమస్యలు జ్ఞాపక శక్తి పిల్లల చదువు ఉద్యోగ అభివృద్ధి ట్రాన్స్ఫర్ విదేశీ ప్రయాణం ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ముఖం చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును మరియు నరదిష్టి నాగదోషం గ్రహ దోషాలకు చెడు ప్రయోగాల నివారణకు శాంతి పూజలు చేయబడును గురువు చెప్పింది చెప్పినట్టు జరిగింది స్త్రీ పురుష వసీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా చెప్పబడును పరిష్కారం చేయబడును సెల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో నైన్ డబల్ సెవెన్ టూ